Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరూ హ్యాండ్ ఇచ్చారే, ఎవరికీ అంతుపట్టని అమరావతి ఉద్యమం. రాజధాని రైతులు ఆందోళన ఆగలేదు, ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే రాజధాని అమరావతి రైతుల ఆందోళనలను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా మూడు రాజధానులు ఖాయమంటూ ప్రకటనలు చేయడం రాజధాని రైతుల్లో మరింత ఆందోళన పెంచేదిగా ఉంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం దాదాపు 600 రోజులకు చేరింది. అయినా ప్రభుత్వం మాత్రం వీరిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇక రాజధాని రైతులను అన్ని పార్టీలు పూర్తిగా వదిలేశాయనే చెప్పాలి. రాజధాని అమరావతి రైతులు ఆందోళన ప్రారంభించిన తొలినాళ్లలో వైసీపీ తప్ప అన్ని పార్టీలు మద్దతు పలికాయి. ప్రధానంగా అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్తిగా రాజధాని రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించింది. చంద్రబాబు రైతుల ఆందోళన కోసం జోలె కూడా పట్టారు. బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలనుకున్నా కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా పెద్దగా రాజధాని రైతుల ఆందోళనలను పట్టించుకోవడం లేదు. గతంలో చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి వంటి వారు ఆందోళనకు మద్దతు తెలుపుతూ తరచూ ఇక్కడ పర్యటించేవారు. కానీ గత కొన్నాళ్లుగా రాజధాని రైతుల మద్దతుగా వారు ఇక్కడికి రాలేదు. ఆందోళన 500 రోజులకు చేరిన సందర్భంగా చంద్రబాబు జూమ్ యాప్లో మాట్లాడడం తప్ప తర్వాత వారికి మద్దతుగా నిలవలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక తొలినాళ్లలో బీజేపీ, జనసేన కూడా రాజధాని రైతులకు మద్దతు ప్రకటించాయి. కానీ కాలక్రమేణా ఆ పార్టీలు కూడా ఈ ఆందోళనకు దూరమైనట్లే కనిపిస్తోంది. దీంతో రాజధాని రైతులు పార్టీల వ్యవహార శైలి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత పార్టీల వైఖరిలో మార్పు వచ్చిందని రాజధాని రైతులు చెబుతున్నారు. అనుకూల మీడియా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. తాము పార్టీల మీద కాకుండా న్యాయస్థానాలపైనే ఆశ పెట్టుకున్నామని వారంటున్నారు. మొత్తం మీద రాజధాని రైతులకు దాదాపు అన్ని పార్టీలు హ్యాండ్ ఇచ్చాయనే చెప్పాలి.